ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా సౌమ్యని ఏం చేశారు? బుద్ధుందా మీకు? పిచ్చి పట్టి తిరుగుతున్నారా మీరు? ఆ పిల్ల విషయంలో గొడవ పడే కదా, నా కూతురు అల్లుడు మా ఇంటికి వచ్చేశారు, ఇక్కడికొచ్చి మళ్ళీ దానగోలేంటి? నా భార్యని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? మీ వల్ల నాకు మామూలు అవమానం జరగలేదు, ఇంతకింత అనుభవిస్తారు మీ ఇద్దరు, చూస్తూ ఉండండి. మీతో మాట్లాడనవసరం, మర్యాదగా బయటికి నడవండి. మా సౌమ్య మీ ఇంట్లోనే ఉంది. అసలు అది మా ఇంట్లో ఉండటం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా సౌమ్య మీ ఇంట్లోకి వచ్చింది. మీరు చూసారా, అలా మాట్లాడుతున్నారు. సౌమ్య గురించి వెతుకుతూ వస్తుండగా బయట మాకు ఈ విషయం తెలిసింది. సౌమ్య లోపలికి రావడం చూసిన వాళ్ళు చెప్పారు. ఏంటి, చీకట్లో బాణం వేసినట్టు వేస్తున్నారా? లేదంటే ఇదొక కొత్త డ్రామానా? నేను నా ఇంట్లో ఉండడం కూడా మీకు ఇష్టం లేదా? ఇక్కడి నుంచి కూడా నన్ను పంపించేస్తారా? మీరు ప్రతిసారి మా నిహారికను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళకపోతే నేను వేదవతి గారికి ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. మాకేంటి టార్చర్ అని ఫోన్ చేయగలుగుతుంది? ఇదిగా నేను చెప్తున్నాను వినండి. మీ సౌమ్య ఇంట్లోకి రాలేదు. ఏ ఇంట్లోకి దూరిందో బయటికి వెళ్ళి వెతుక్కోండి. చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు, వచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు. ఏంటి ఇంకా చూస్తారు, బయటికి వెళ్ళండి. మా సౌమ్య మీ ఇంట్లోనే ఉంది, ఇందులో ఏ అనుమానమూ లేదు. మేము మీ ఇల్లు అంతా వెతకాలి, ఆగండి. ఏయ్ ఆగు, ఎలా కనపడుతున్నాం మీ కంటికి? మా ఇంటిని మీరు చెక్ చేయడం ఏంటి? మేము దొంగల్లా కిడ్నాపర్లా కనపడుతున్నామా మీ కంటికి? కానప్పుడు మీరెందుకు కంగారు పడుతున్నారు? మా సౌమ్య మీ ఇంట్లోనే ఉంది, మేము చెక్ చేసుకోవాలి. అరే హలో హలో, మీకు చెప్తుంటే అర్థం కాదా? సర్లే చూడని, చూసుకోని కృష్ణ, మనమేం దాచలేదు కదా. రాబోదామని బావా, పద. సౌమ్య 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 బాబా, కబోర్డ్స్ లో చూద్దాం. సౌమ్య 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 సౌమ్య. బంగారం ఏంటి? ఆ పిల్ల కిడ్నాపర్ల దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది కాబట్టి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ మన ఇంటికి ఎందుకు వస్తుంది? పెచ్చమొహాలు. సౌమ్య సౌమ్య
బాల్కనీలు, బెడ్రూమ్లు, బాత్రూమ్లు అన్ని వెతికారా? ఎవడో చెప్పాడంట ఎగేసుకుని వచ్చారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ఎవరో అయితే మా ఇంటికి వచ్చి వెతుకుతారేంటి? ఏ, మీ అనుమానం తీరిందిగా, ఇక బయలుదేరండి. ఇంకోసారి ఇలా రాకండి, నేను మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందాక మనకి చెప్పిన వారు సరిగ్గా చూసుంటారంటావా? అసలు వాళ్ళు చూసింది మనసౌమ్యనేనా? ఇప్పుడు నాకు అదే అనుమానం కలుగుతుంది బావా. సౌమ్య కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని రావడం అంత సులభం కాదు. మరి సౌమ్య ఏమైనట్టు? సౌమ్యను తీసుకుని అక్క దగ్గరికి వెళ్దామని చాలా సంతోషపడ్డాను. ముందిక్కడి నుంచి వెళ్దాం పద. నిన్ను ఇబ్బంది పెట్టడానికే ఆ పిల్లను వెతకటానికి వచ్చినట్టు వంక పెట్టుకుని మరీ వచ్చారు. ఇంతకీ ఆ కిడ్నాపర్ల దగ్గర నుంచి తప్పించుకున్న సౌమ్య ఏమైనట్టు? అది మనింట్లోనే ఉంది. నిజంగానా? చెడు విషయాల్లో అబద్ధం చెప్తానా? మంచి విషయాల్లో అయితే చెప్తానేమో గాని. అల్లుడు, కృష్ణ, అల్లుడు, 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 లే అల్లుడు, లే లే అల్లుడు. నీకిదేం రోగం? బంగారం, షాకుల మీద షాకులు ఇస్తుంటే కళ్ళు తిరగవా మరి? ఇంకా నయం, అల్లుడు వయసులో ఉన్నాడు కాబట్టి కళ్ళు మాత్రమే తిరుగుతున్నాయి. నాకైతే గుండె ఆగిపోయేలా ఉంది. గౌతమి, మనం మళ్ళీ తీర్థయాత్రకు వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. అబ్బబ్బా, కాసేపు మీ గోలాపండి. నిహా, నువ్వు చెప్పింది నిజంగా నిజమా? అవును గౌతమి, ఎక్కడుందో చూపిస్తాను, రండి రండి. పదల్లుడు, ఈ రూమ్ లోనే ఉంది. వాళ్ళు ఈ రూమ్ అంతా వెతికారు కదా, దొరకకుండా దాచాను కదా. ఎక్కడుంది? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.